అనేక ఔషధ గుణాలతో పాటు పోషకాలను కలిగి ఉండే అల్లం వంటకాల్లో మరియు ఆయుర్వేద ఔషధాల తయారులో వాడుతున్నారు దశాబ్దాల కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా అల్లంను పండించే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది అల్లంను ఎక్కువగా వంటకాల తయారులో వినియోగిస్తున్నారు అంతేకాకుండా చాలామంది అల్లంతో చేసిన టీకి బానిసలా మారుతున్నారు అవును ఈ కాలంలో అల్లం టీ తాగేవారి సంఖ్య తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు అల్లం టీ వల్ల చాలానే ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి అల్లం టీ దగ్గు మరియు ఇతరత్ర శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని కొంతమంది తెలుపుతున్నారు అంతేకాకుండా అల్లం టీ రక్తపోటు సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం అందిస్తుందని అధ్యయనాల్లో కూడా తెలుపబడింది పైన పేర్కొన్న ఉపయోగాలు మాత్రమే కాకుండా అల్లంలో ఉండే జింజరాల్ అనే సమ్మేళనం వల్ల క్యాన్సర్ వ్యాధితో పోరాడే గుణ కలిగి ఉండడం వల్ల కనత పెరుగుదలను నివారిస్తుంది పొట్టలో కలిగే సమస్యలను తగ్గించుటకు అల్లం టీని తాగుతారు మరియు వాంతులను తగ్గించే శక్తిని కూడా ఇది కలిగి ఉంటుంది కీమోథెరపీ చికిత్స అనంతరం కలిగే వాంతుల నుండి ఉపశనం పొందుటకు అల్లం టీ తాగండి అంతేకాకుండా గర్భ సమయంలో కలిగే ఉదయపు జ్వరం వంటి సమస్యల నుండి కూడా ఉపశనం కలిగిస్తుంది కానీ గర్భ సమయంలో ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ అల్లం టీ తాగడానికి ముందు వైద్యుని సంప్రదించడం శ్రేయస్కరం క్యాన్సర్ వ్యాధి గల వారు కూడా దీనిని తాగడానికి ముందు వైద్యుడిని కలవండి అల్లం టీ వలన కలిగే దుష్ప్రభావాలు రోజులో నాలుగు గ్రాముల కంటే ఎక్కువ అల్లం టీ తాగకూడదు దీనికంటే ఎక్కువ తీసుకోవడం వలన శరీరంలో బయల్ అధిక మొత్తంలో విడుదల చేయబడుతుంది కానీ దీనికి నిరూపించే ఆధారాలు లేవు కానీ పైన తలపిన స్థాయికి మించిన మోతాదులో తాగే ముందు వైద్యుడిని సంప్రదించండి కొంతమందిలో అల్లం టీ హృదయ స్పందనలో మార్పులతో పాటు పొట్టలో కలతలను గురిచేస్తుంది మొదటగా అల్లంను సుగంధ ద్రవ్యాల పట్టికలో చేర్చారు కారం మసాలా దినుసుల విధంగానే ఇది కూడా మంటలను కలిగిస్తుంది ఒకవేళ మీరు అలర్జీలను కలిగి ఉంటే అల్లం టీ తాగడం వల్ల స్కిన్ ర్యాషెస్ నోట్లో లేదా కడుపులో చికాకులను కలిగిస్తుంది అల్లం టీ రక్తపోటును తగ్గిస్తుంది కావున మైకానికి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు అల్లం సాలిసిలేట్లను కలిగి ఉంటుంది ఇవి రక్తాన్ని పలుచిగా చేస్తాయి కావున బ్లీడింగ్ సమస్యలు కలిగి ఉండేవారు అల్లం దూరంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి